జిల్లా పరిషత్ కాట్నపల్లి పాఠశాల వార్తలకు స్వాగతం. నేటి వార్తలు చదువుతున్నది ఎం లిఖిత, 8వ తరగతి, ZPHS కాట్నపల్లి. నంది అవార్డ్ స్నానంలో ప్రజాగాయకుడు గద్దర్ పేరు మీద సినీ కళాకారులకు పురస్కారాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సర్పంచులు పదవీ కాలం ముగియనుండడంతో 12,769 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆయా జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులను జారీ చేశారు. ఈరోజు కాట్నపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయములో గ్రామ పంచాయతీ కార్యవర్గానికి వీడుకోలు కార్యక్రమము జరిగింది. క్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి లింగంపల్లి లావణ్య మాట్లాడుతూ, ఈ 5 సంవత్సరాలు గ్రామంలో పాలక వర్గ సహకారంతో అనేక అభివృద్ధి పనులను చేశామని తెలిపారు. గ్రామ ఉప సర్పంచ్ శ్రీ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఉప సర్పంచ్గా నాకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారని, చాలా అభివృద్ధి కార్యక్రమమును చేశామని తెలిపారు. తన పదవీ కాలంలో సహకరించిన సర్పంచ్, వార్డ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గ్రామ అభివృద్ధిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మా పాఠశాల విద్యార్థులతో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మాట్లాడారు. కాట్నపల్లి ప్రజలు మమ్మల్ని సర్పంచ్గా గెలిపించారు. మా తోసిన పనులన్నీ చేశాం మా పాలక వర్గం. మీరు 5 సంవత్సరాలుగా ఉప సర్పంచ్గా పనిచేశారు కదా, దానిపై మీ అనుభూతి చెప్పండి. నేను 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా పనిచేసి నేటితో మా పదవీ బాధ్యతల గురించి మాకు ఈరోజు వైదొలుతున్నాం. నేను 5 సంవత్సరంలో పూర్తిగా సంతృప్తి చెందిన నా పదవీ బాధ్యతల పట్ల. ఏదైతే కాట్నపల్లి గ్రామ ప్రజలు నాకు అవకాశం కల్పించారో, వాళ్ళకు కల్పించిన అవకాశానికి నేను నా వరకు 100కి 100 పాలు న్యాయం చేసినానని నేను నమ్ముతున్నాను. ఏదైతే మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా, అవినీతికి పాల్పడకుండా, సామాన్యుడు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యల పట్ల నాకు చేతనైనంత సాయం చేసినా, నా వల్ల కాకపోతే ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేసుకోవడానికి మనం వాళ్ళను గైడ్ చేస్తున్నాం. కాబట్టి నాకు 100% పదవి పట్ల కానీ, లేకపోతే వీళ్ళు ఇచ్చిన ఈ అవకాశం పట్ల కూడా నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను.
మా పాఠశాల వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.